కేసీఆర్ గారు దళితులకి 10 లక్షల రూపాయలు ఇస్తామన్న మాటలు నమ్మి నా జాతి మోసపోయి గోసపడతదని నేను ముందు నుండే చెప్తున్నా బీజేపీ పార్టీలో ఇవల రాజేంద్రన గారి పాదయాత్రలో దళిత బంధువుల ఈ రెండు ఫోటోలు ఇవల రాజేంద్రన పాదయాత్ర ఫ్లెక్సీలో ఉన్నాయి కాబట్టి మీకు 10 లక్షల రూపాయలు కేసీఆర్ ఇచ్చే 10 లక్షల రూపాయలు ఇవ్వమనంటే వెంటనే వాళ్ళే వాళ్ళ ఫోటోలు చింపుకొని పోయిండు ఓ రాష్ట్రంలో ఉన్న దళితులారా కేసీఆర్ గారి మూర్ఖత్వాన్ని మీరు గమనించండి రాష్ట్రంలో ఉన్న దళిత నాయకులారా ఇంత మూర్ఖత్వం నిర్ణయం తీసుకుంటండి రాష్ట్ర ముఖ్యమంత్రి హుజరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లే కావాల ఈ ముఖ్యమంత్రి గారికి గాని దళితుల బతుకులు బాగుపడాలని దళితుల మీద ప్రేమ లేదు ఓట్ల కోసమే నటిస్తాడు ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలలో దళితులు ఉంటారు కానీ టిఆర్ఎస్ పార్టీలో ఉండే దళితులకు మాత్రమే ఇస్తాం అనేది ఇది కేసీఆర్ గారికి తగదు హుజరాబాద్ ప్రజలు తప్పకుండా కేసీఆర్ గారు ఇచ్చే 10 లక్షలు తీసుకోవాలి ఈటల్ రాజేందర్ అన్న కమలం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలి అప్పుడే కేసీఆర్ గారి అహంకారానికి గుణపాఠం చెప్పిన వాళ్ళం అయితం దళితులారా నేను బొడిగే శోభకగా మీకు ఒకటి గుర్తు చేస్తున్నా మొన్న నాగార్జున సాగర్ లో బై ఎలక్షన్లు జరిగినాయి మరి అక్కడ దళితులు లేరా ఎందుకు దళితుల్ని ప్రగతి భవన్ పిలుచుకొని బువ్వ పెట్టలేదు కేసీఆర్ మరి దుబ్బాకలో బై ఎలక్షన్లు జరిగినాయి కదా అక్కడ దళితులు లేరా మరి అక్కడ దళితుల్ని పిలుచుకొని ఎందుకు బువ్వ పెట్టలేకపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే ఉద్యమకారుడైన ఈటల్ రాజేందర్ అన్నను ఓడించడం కోసము దళితుల ఓట్లు కావాలని ఒక కుట్రతోని మాత్రమే బువ్వ పెట్టిండు 10 లక్షల రూపాయలు రావడం కల్లా కానీ కేసీఆర్ మనలా మరొక్కసారి మోసం చేస్తాడు ఈ మోసంలో హుజరాబాద్ దళితులు మోసపోవద్దు గోసపడద్దు పరిగీసి కొట్లాడదాం కేసీఆర్ కు రాజకీయంగా సమాధి కట్టాలి 10 లక్షలు చాలై 3 ఎకరాల భూమి ఇవ్వాలి ఎకరానికి 10 లక్షలు చొప్పున 30 లక్షల రూపాయలు ఇవ్వాలి ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని దళితులందరూ ఏకమై కేసీఆర్ కు చావు తప్పు కొట్టాలని కూడా నేను దళితులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను ఇట్లా ఫోటోలు భయపడి బీజేపీ టు స్ట్రాంగ్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుందా అంటే ఇప్పుడున్న సమీకరణల ప్రకారంగా బీజేపీ స్ట్రాంగ్ గా కాంగ్రెస్ స్ట్రాంగ్ అన్నది మనము అసెస్ చేయడం తప్పండి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు